కుదిరితే ప్రేమ పిచ్చి ముదిరితే మర్డర్ అప్పట్లో ఢిల్లీలో సైకో ఆఫ్తాబ్ దుర్మార్గం రీసెంట్ గా కర్ణాటకలో రంజన్ రాయ్ది అంతకు మించిన రాక్షసత్వం బెంగళూరులో మహాలక్ష్మిని అత్యంత పైశాచికంగా హత్య చేసిన రంజన్ రాయ్ చివరకు ఒడిశాలో సూసైడ్ చేసుకున్నాడు ఢిల్లీలో సైకో ఆఫ్తాబ్ బెంగళూరులో రంజన్ రాయ్ వాడు వీడు వేర్వేరు కానీ క్రూయల్టీలో ఇద్దరు సేమ్ టు సేమ్ ప్రియురాల్ని చంపి రక్తం గడ్డ కట్టేదాకా శవాన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టి ఆపై డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి పార్ట్స్ పార్ట్స్గా కవర్లో పెట్టి చెత్తకుప్పల్లో పడేశాడు ఆఫ్తాబ్. ఇక ముక్తి రంజన్ రాయ్ది అంతకుమించి రాక్షసత్వం. మహాలక్ష్మిలా కనిపించే మహాలక్ష్మిని హత్య చేసి కొబ్బరికాయ కొట్టినట్టుగా తలను 3 ముక్కలు చేసి శవాన్ని 50 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పరారయ్యాడు. శ్రద్ధా హత్య కేసులో ఆఫ్తాబ్ నార్కో అనాలిసిస్ టెస్ట్లో ఒళ్ళు జలధరించే నిజాలను కక్కాడు. కానీ ఆ స్టేజ్ వరకు రాకుండానే ఊరి శివార్లో ఓ చెట్టుకు శవమై వేలాడాడు ముక్తి రంజన్ రాయ్. పాపభీతి వెంటాడిందో కాకీలు వెంటపడ్డారనే భయమో తప్పించుకు తిరిగి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహాలక్ష్మి రంజన్ రాయ్ ఒకే కంపెనీలో పనిచేస్తారు. కొలీగ్స్గా ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. తనకున్న ఫ్రెండ్స్లో అతనే ది బెస్ట్ అని భావించేదట మహాలక్ష్మి. పైకి నైస్గా మాట్లాడేవాడు ఉళ్లంతా అనుమానపు విషయమేనని గమనించలేదామే. మరో కొలీగ్తో మహాలక్ష్మి క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అనుమానం పెరిగి పెరిగి పెనుభూతమయ్యాడు. మహాలక్ష్మిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. బెంగళూరులోని వ్యాలీ కావల్ ఏరియాలో ఓ ఘటన సంచలనం రేపింది. స్థానికులు పసిగట్టేలోపే రంజన్ రాయ్ ఎస్కేప్ అయ్యాడు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న బెంగళూరు పోలీసులు రంజన్ రాయ్ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. పట్టుకునేలోపే వాడి పాపం పండి లైఫ్ ఎండ్ కార్డ్ పడింది. ఒడిశాలోని భద్రక్ జిల్లా బుయక్పుర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు ముక్తి రంజన్ రాయ్. చంపాడు చచ్చాడు ఇలాంటోళ్లు ఇంకెందరో. స్నేహం ప్రేమ ముసుగులో ఇట్లాంటి విషనాగులుంటాయి. తస్మాత్ జాగ్రత్త.